విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్రం కోసం, రాష్ట్ర అభ్యున్నతి కోసం కృషి చేసినటువంటి ధీరులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇదేమా హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణ, సైన్స్, టెక్నాలజీ శాఖ మంత్రులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలతో ఇదేమా స్వాగతం. వచ్చిన అనతి కాలంలోనే సాంస్కృతిక సారథిగా ఉంటూ కళాకారులకు వారధిగా ఉంటున్నటువంటి పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మాచులు వారికి కందుల దుర్గేష్ గారికి హృదయపూర్వక స్వాగతం. అలాగే విచ్చేసినటువంటి సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు గారు, గన్నవరం శాసనసభ్యులు యాలగడ్డ వెంకట్రావు గారు, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివగారు, విచ్చేసినటువంటి వారందరికీ హృదయపూర్వకమైనటువంటి స్వాగతం. అలాగే ఈనాటి కార్యక్రమాన్ని ముందుగా జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణ, సైన్స్, టెక్నాలజీ శాఖ మంత్రులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని, రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు శ్రీ కందుల దుర్గేష్ గారిని, శాసన సభ్యులను, పార్లమెంట్ సభ్యులను అందరినీ ముందుగా గిడుగు రామమూర్తి పంతులు గారి చిత్రపటానికి పుష్పాంజలి సమర్పిస్తున్నారు. వేదిక మీదకు విచ్చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. గిడుగు రామమూర్తి పంతులు గారి మునిమనమడు గిడుగు నాగేశ్వరరావు గారు, మునిమనమరాలు గిడుగు కాంతికృష్ణ గారు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు శ్రీ కందుల దుర్గేష్ గారు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరూ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. గిడుగు రామమూర్తి పంతులు గారి మునిమనమడు గిడుగు నాగేశ్వరరావు గారు, మునిమనమరాలు గిడుగు కాంతికృష్ణ గారితో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వారిని పలకరిస్తున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు వారితో ముచ్చటిస్తున్నారు.